ఆటకి దయడ పెద్దమ్మగా వచ్చింది. ఈమె నాట్లేనికి పోయేటప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో చెప్తుంది. ఎట్లెట్లా ఉన్నామా? నాట్లేనికి పోతే కష్టం అవుతుంది బాగా. అయితే వాళ్ళ గుడిక కనబడుతుంది. ఏం కనబడుతున్నాయి? ఈ ఒడ్డు జరుగుతుంటది కదా, ఇట్లా జరుగుతుంటే పాములు కనబడుతున్నాయి. వాళ్ళు చంపి పారేశారు మొగోలు కాబట్టి. మేము నాలుగు చెప్తుంటే నాలుగు జల్లు పాములు అవి మా చేతి వీలంగానే పోతున్నాయి. పోయి ఉడకంగా ముగ్గురు మనుషులు వచ్చిపోయారు. మరి దానికి ఏం కట్టిస్తాం? కష్టం వచ్చిందా నీకు? ఇప్పుడు నీకు ఎప్పుడైనా నీ చేతి నుంచి పోయిందే? నా చేయి ఉంటే ఎన్ని పావులు తీసేసావు? అతనికి ఇతనికి కనబడింది. ఎందుకొచ్చింది? అదే వచ్చింది చేతిలో కుక్క వస్తున్నది. దాని గురించి తరిగొద్దు. అయితే ఇన్ని కష్టాలు పడుకుంటా మీరు పనిచేస్తున్నారమ్మా, మీ పిల్లల్ని చదివించి పెద్ద చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మంచి చదువుకుంటున్నారా? నీవు కాదమ్మా, నీ పిల్లల్ని. నా పిల్లల్ని నేను చెప్తా ఉన్నా బాగా. నేను ముగ్గురు కొడుకుల కన్నా ఒక బిడ్డని కన్నా ఐదు మంది అయితే ఒక భూయమ్మ ఇచ్చిన భూయమ్మకు తీసుకున్నాడు. ఆయన బాగా తీసుకున్నాడు పోయిండు. అయితే నేను ఏం చేసిన, నాకు భూమి లేదు, గుడుక లేదు, సంపాదించిన ఆస్తి లేదు. అయితే నా మొగుడు ఒక్కడే మాటకు ఒక్కడే. అయితే మా అత్త ఏం చేసింది, మీ పిల్లలు ఏం కాదు ఆరు నెలల పిల్లలను నువ్వు దేశం పోతున్నా దేశం పట్టించింది నన్ను మా మొగుడు దేశం పట్టించి దేశం పట్టిస్తే నేను నా మొగుడు అప్పుడు 3000కు దేశం పట్టించిపోయినావు. పది నెలల సీజన 4000కు దేశం పట్టించిపోయినావు. 2000కు దేశం పట్టించిపోయినావు. అట్లా మా దేశం తొలిచింది అంత. నా పిల్లలకు గాథ ఉండలేదు. ఆమె ఏదంటే చేతులు రేతులు అంటే ఇప్పుడు ఒడ్డు వస్తుంటే అక్కడ రాలిపోతాయి కదా ఒడ్డు. గడ్డావాలి పెట్టి ఆ ఒడ్డు రాలి కదా. ఆ ఒడ్డు ఉడుచుకొచ్చి నా పిల్ల పట్టించింది మా ముఖదూరంగా. అబద్ధం అడగదు రతమే ఉన్నాం. ఆమె ఎట్లో చిత్రపడి నా పిల్లలు బతికించింది. 4000 మేము దేశం పండించి మా అయితే తోలిచిందే. 4000 మా అయితే తీసుకుపోతే నాకు 100 రూపాయలు తోలిచింది. మీ పిల్లలే సాధించిన ఆడు నన్ను ఎంతో సాగుకోండి. పిల్లలు నా పిల్లల ఒకడేవో 5000 పనిచేసింది. ఎట్లా పని చేసింది నేను అడుగుడు కంగా చెప్తా. అయితే మా పిల్లవాడు మంచిగా చదువుకుంటే ఏం చేసిందంట, ఒక అక్షరం తప్పు రాసిందంటమ్మ ఒక అక్షరం తప్పు రాసితే మా అత్త చాడవ తీసుకొని లేకుండా పోతుంటే ఏది సిద్ధపరం తీసుకొని సార్ కొడుతున్నాడట. మరుగు తీసుకొని చప్పరీసినాడు అందుకని చప్పరీసుంటే నా పిల్లగాడు ఒక్కడే నాయనా నాకైతే పిల్లగాడు నా కొడుకు ఒక్కడే నా పిల్లగాడు నా కొడుకు ఒక చదువు చేసిన నా పిల్లలు లేక నేను కన్న కోడసవాడి బతికించుకుంటున్నా. నా పిల్లగా నేను కొడుతున్నా అని చెప్పి సార్ పోయి అడిగిందంట. అడిగితే ఆ పిల్లగాడికి వచ్చి మా యొక్క చిమ్ములో దాక్కున్నాడట. నా పిల్ల కొడుకు దాక్కునే వరకు వద్దున చదువుద్దు ఏమొద్దని తోడుకొని చక్క కూలి పని చేసుకున్నది, చెడగ పని చేసుకున్నది. ఇంకో కొడుకు ఆడినప్పుడు ఇంత జరుగుతుంది కదా ఇంట్లో, మళ్ళీ ఆదాయం ఏమన్నా మంచిగా పిల్లలు సంపాదించుకుంటా పని చేసుకుంటారు. కట్టబడి తీసుకొచ్చింది. నేను చేస్తా ఉన్నా నాకేం చేస్తుంది
ఆడలాడతాం.